హలో ఫ్రెండ్స్ నా పేరు రామాంజీ మీరు చూస్తున్నారు రామాంజీ రాజేష్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏమిటంటే ఫ్రెండ్స్ మీరు వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ట్రై చేసిన తర్వాత చాలా వరకు మీకు కనెక్ట్ అవ్వదు అనమాట ఏదో మీకు థర్టీ మినిట్స్కి కావచ్చు ట్వంటీ మినిట్స్కి కావచ్చు మీరు ట్రై చేసిన తర్వాత మాత్రమే మీకు కాల్ అనేది కనెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట నేను ఒక చెప్తాను దాని ద్వారా మీరు టూ టు త్రీ మినిట్స్లోనే మీకు కాల్ అనేది కనెక్ట్ అవుతుంది అనమాట ఇక మనము వీడియో స్టార్ట్ చేద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తుందని మీకు నెంబర్ ఇదే అనమాట ఇది వచ్చేసి మీకు టోల్ ఫ్రీ నెంబర్ అనమాట మీకు కొన్నిసార్లు మీకు ఏమవుతుందంటే ఫ్రెండ్స్ అంటే మీరు ఫుల్ ప్యాక్ వేసుకుంటే కన్నా మీకు అది వ్యాలిడ్ తీసుకుంటుంది ఒకసారి మీకు ఫుల్ ప్యాక్ తీసుకొని మీరు కాల్ చేసినా సరే కొన్నిసార్లు పోదు అనమాట మీరు ఓన్లీ రీఛార్జ్ చేసుకుని మాత్రమే మీరు కాల్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ యొక్క నెంబర్ మీరు చేయాలంటే మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ వరకు మీకు ఫుల్ ట్యాక్టంతో మీకు అయిపోతుంది అనమాట మీకు ఒకరు కాకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ప్యాక్ అనేది వేసుకొని మీరు కాల్ చేయాల్సి ఉంటుంది వన్స్ మీకు ఫ్రెండ్స్ మీరు ఈ నెంబర్కి మీరు కాల్ చేసిన తర్వాత ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏ బటన్స్ మీరు ప్రెస్ చేయాలని చెప్పేసి ఈజీగా నేను మీకు వేస్ట్ చెప్తాను దాని అందరూ మీరు ఫాలో అయ్యారంటే కదా ఈజీగా మీరు టూ టు త్రీ మినిట్స్లో మీకు కనెక్ట్ అయిపోవచ్చు అనమాట ఎందుకంటే మీకు చాలా వరకు టైం సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ నేను చాలా వరకు ట్రై చేస్తాను చాలా ఇష్యూస్ ఫేస్ చేశాను అనమాట అందులో నేను ఇక్కడ వీడియో చేయడం జరుగుతుంది ఇక్కడ మనం చూస్తే కదా ఇక్కడ మనం చూస్తే కనుక హెచ్డిఎఫ్సి మీకు బ్యాంక్కి కస్టమర్ కేర్కి మీరు ఏమైనా సరే కాల్ చేయాలంటే సటన్ టైమింగ్ ఉందనమాట ఆ టైమింగ్లో మాత్రం మీరు కాల్ చేస్తే వాళ్ళకు కనెక్ట్ అవుతుంది అనమాట ఎందుకంటే మీకు మార్నింగ్ వచ్చేసి టెన్ ఏఎం మీరు తర్వాత మీకు కాల్ చేయాల్సి ఉంటుంది దాని లోపల వచ్చేసి మీకు కనెక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉండదు మరి సండేస్ కూడా వాళ్ళకి లీవ్ ఉంటుంది అనమాట ఖచ్చితంగా మీకు సండేస్ కూడా కనెక్ట్ అవ్వదు అనమాట ఓన్లీ మీకు వర్కింగ్ డేస్లో మాత్రం మీకు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట చాలా వరకు ఇష్యూస్ ఫేస్ చేశాను అందులో నేను మీకు ఇక్కడ వీడియో చేస్తున్నాను ఎందుకు మీకు అర్లీగా ఎలా కనెక్ట్ చేయాలని చెప్పేసి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్కి సంబంధించిన ఫోన్ బ్యాంకర్కి ఎలా మీరు కాంటాక్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనము ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ ఫస్ట్ మీరు ఆ నెంబర్ అని నేను చూపించాను ఆ నెంబర్ మీరు డైల్ చేయండి ఫస్ట్ మీరు ఆ నెంబర్కి డైల్ చేయడం ద్వారా మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది అనమాట హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్ కేర్ అని చెప్పేసి వన్స్ మీరు ఇక్కడ అక్కడ మీకు డైల్ అయిన తర్వాత మీరు ఏ లాంగ్వేజ్ మీకు కంఫర్టో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ త్రీ ప్రెస్ చేయండి ఫస్ట్ మీరు అనమాట ఎందుకంటే మీరు ఇక్కడ క్రెడిట్ కార్డ్ సంబంధించి త్రీ ప్రెస్ చేయాలి తర్వాత మీరు వన్ ప్రెస్ చేయాలన్నమాట వన్ ప్రెస్ చేసిన తర్వాత మీ కార్డ్ నెంబర్కి సంబంధించిన లాస్ట్ ఫోర్ డేస్ ప్రెస్ చేసి హ్యాష్ క్యూ ప్రెస్ చేయాలి తర్వాత వన్ ప్రెస్ చేశారంటే కన నెక్స్ట్ వచ్చేసి మీ పిన్ నెంబర్ అనమాట మీ కార్డు ఫోర్ డేస్ పిన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ టూ ప్రెస్ చేసి తర్వాత చిత్త చివరగా మీకు వచ్చేసి నైన్ అనమాట ఈ నైన్ ప్రెస్ చేసి మీకు వదిలేశారంటే కనుక మీకు ఫోన్ బ్యాంకర్కి మీరు వెయిట్ చేయండి మీ కాల్ మేము కనెక్ట్ చేస్తామని చెప్పేసి మీకు వెయిటింగ్ లిస్ట్ పెడతారనమాట ఆఫ్టర్ మీకు తర్వాత మీకు వాళ్ళకు వాళ్ళతో కనెక్ట్ అయ్యి మీరు మాట్లాడచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వచ్చేసి ఎలా కనెక్ట్ చేయాలి ఐ మీన్ అంటే ఎలా మీరు కాంటాక్ట్ అవ్వాలి ఈజీగా హెచ్డిఎఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డు వాళ్ళతో నుంచి ఈ వీడియోలో మీరు తెలుసుకోవడం జరిగిందనమాట ఈ వీడియో మీకు ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ బాయ్ బై బాయ్ బాయ్ బై బాయ్